విజయ రామారావు గారి సంస్మరణ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మిత్రులు సాయికృష్ణ యాచంద్ర గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం. తర్వాత తోట కృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది. శ్రీహరి కోట కృష్ణయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది. మిత్రులు విశ్వనాథం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరో మిత్రుడు గురునాథం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈనాటి సభా కార్యక్రమాన్ని చేయకపోయినా విజయనామారావు గారి విగ్రహం పెట్టడం అనేటువంటిది, దానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది నిజంగా మంచి కార్యక్రమం. మిత్రుల విచ్చేసిన ఆహూతులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విజయరామారావు గారు నాకు చాలా కాలంగా పరిచయం ఉన్న మహావ్యక్తి. నాకు తెలిసి నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 67 లోపు అప్పుడు ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాకి ఎస్పీగా పనిచేసేవారు. అప్పుడు వెంకటగిరికి తరచుగా వస్తూ ఉండేవారు. అప్పటి నుంచి వారితో ప్రత్యక్ష పరిచయం. విజయరామారావు గారు చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన ఆశయాల కోసం ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో వారు జీవితం సాగించారు. వారి భార్య గారు దివంగతులైన తర్వాత అంటే 2-3 సంవత్సరాల క్రితం నుంచి ఇంటికే పరిమితమై వారున్నారు. చాలాసార్లు కలిసాం, అనేక స్థాయిల్లో కలిసాం. రామారావు గారి దగ్గర సెక్యూరిటీ విభాగంలో ఉన్నప్పుడు ఆయన్ని కలుసుకోవటం, పైగా ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మాకు చాలా దగ్గర బంధువు కూడా అవుతారే. మా పెదమ్మ గారి కొడుకు కందిమళ్ళ శ్రీనివాస్ అంటే ఇందుపల్లి ఎస్టేట్కి సంబంధించిన మా సొంత పెదమ్మ గారి కొడుకు ఆయన కూతురు అన్నపూర్ణమ్మ గారికి భర్త. ఈ విధంగా కూడా బాంధవ్యం ఉంది. బాంధవ్యాలు బంధుత్వాలు పక్కన పెడితే నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయన జీవితాంతం కూడా ఆయన ఒక వాల్యూస్ విలువలకి ప్రాధాన్యం ఇస్తూ వారు జీవించారు. చివరి దశలో తెరాస టీడీపీ నుంచి టీఆర్ఎస్లో కూడా వెళ్ళి రాజకీయం కొంతవరకు వారు చేశారు. కానీ అక్కడున్న రాజకీయాల్లో పెద్దగా రాణించలేదు. నిజంగా చెప్పాలంటే టీడీపీలో చాలా ప్రముఖమైన పాత్ర ఇచ్చి ఆయన మంత్రిగా కూడా బాబు గారు చేశారు. ఆయన చాలా గౌరవించారు. పరిణామాలు ఎటువంటివైనా ఎన్ని క్లిష్ట సమస్యలు దానివల్ల ఉత్పన్నమైనా కూడా దాన్ని లెక్క చేయకుండా బాబు గారు ఆయన్ని ప్రోత్సహించారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను మీ అందరికి కూడా బాగా తెలుసు. ఇక్కడ వెంకటగిరిలో ఆయనకి చాలా మందితో జన్మత అతను తెలంగాణకు చెందినటువంటి వాడే అయినా అతని తాతగారైన అమ్మ నాన్నగారైనటువంటి కటికనేని కళ్యాణరావు గారు మన ఊరి వాడు. ఆయన ఇంట్లో తాతగారు, తాతగారింట్లో విజయరామారావు గారు బాల్యమంతా కూడా గడిపి ఈ మన ఆర్యం హైస్కూల్లోనే ఎస్ఎస్ఎల్సి దాకా చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళి బిఏ ఆనర్స్ చేశారు. ఆనర్స్ అయిన తర్వాత మొట్టమొదటిగా కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్చరర్గా తన కెరియర్ని ప్రారంభించాడు. లెక్చరర్గా చేస్తూనే అతను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి
ఐపీఎస్ ట్రైనీగా శిక్షణ పూర్తి చేసుకుని 1959 లో చిత్తూరు జిల్లాలో ఏఎస్పీగా మొదటి ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అతను ఐపీఎస్ ఆఫీసర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక క్యాడర్లలో పనిచేయడం జరిగింది. రెండు మార్లు